ఇది కథ కాదు, కల్పించుకొని రాసింది అంతకన్నా కాదు, నా జీవితంలో జరిగిన నా కథ. ఈ వీడియో ద్వారా నా నిజ జీవితంలో జరిగిన కొన్ని ప్రేమ సంఘటనలను తెలియజేద్దాం అనుకోవడమే నా కోరిక. అమ్మూ, ఐ లవ్ యూనే. నువ్వు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయినవే, కానీ నా మనసులో నుంచి ఎందుకు వెళ్ళిపోవట్లేదే. ఐ మిస్ యూనే. ఒక చిన్న హెల్ప్ చెప్పానా? మీ ఇంటి పక్కన ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి నెంబర్ కావాలరా? నా క్యారెక్టర్ ఇస్తానా? ఏ మనం కూడా జస్ట్ టైం పాస్ కేరా, మరి నెంబర్ ఇస్తే అన్న ప్లీజ్ రా నా కోసం. ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చిన అయిపోయినా నా నెంబర్ ఇదే అమ్మాయికి. సరే పట్టు. సరే ఎట్లా చేసి నెంబర్ ట్రై చేయరా? ట్రై చేస్తా పట్టు, నా మొదలు నేను ట్రై చేస్తాను. ఏయ్ ఏమందో చెప్పు మళ్ళీ. ఏం చెప్పానా? అక్క బాగున్నావా? బాగున్నారా? నువ్వు ఎట్లున్నావు సాయి? నేను బాగున్నా అక్క. అక్క నా చిన్న హెల్ప్ చేయవా? ఏంటిరా సాయి చెప్పు. మా ఫ్రెండ్ దినేష్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా మంచి, ఆయనే నీ నెంబర్ అడుగుతున్నాడు. ఎందుకు, దేనికి? అక్క నిన్ను రెండు రోజులకు ముందు చూసినట నీ నెంబర్ అడుగుతాను. నా జీవన తింటాను మొత్తం, ఫోన్ చేసి రాబడతాను అన్న కూడా నేను ఇస్తున్నాను మొత్తానికి.
అరే నా పెళ్లి ఫిక్స్ అయిందని తెలుసు కదా సాయి నీకు, మళ్ళీ నంబర్ ఎట్లా అడుగుతున్నావు? ఇంకోసారి కనుక ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం మంచిగా ఉండాలి చెప్తున్నా నీకు మీ అన్నకి. అర్థమైంది కదా? యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దామా. హలో. హలో, ఎవరు? ఎవరో తెలియకుండానే సాయం నంబర్ అడిగినావా? ఎవరు? అమ్మునా? ఏ, నువ్వు కాలేశ్వరం అస్సలు అనుకోలేదు. అంత ఎగ్జైట్ కాకు. ఒకటి చెప్పనా నీకు? ఏంటి చెప్పు. ఐ లవ్ యూ. అబ్బచ్చా, చాలా ఓవర్ అయింది. ఏదో నంబర్ అడిగినావు, ఇంకా మా ఇంటి ముందు తిరుగుతున్నావని చెప్పి కాల్ చేశాను. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలీదా నీకు? ఓకే ఓకే, జస్ట్ నీకు మ్యారేజ్ అయ్యేంత వరకు నాతో ఫోన్ మాట్లాడచ్చుగా. చూద్దాంలే. సరే సరే ఓకే. ఎవరన్నావే? అదేరా, మన సాయి గారిని ఇంటి పట్టుకుని కొత్త ఒక అమ్మాయి వచ్చింది కదా. గ్రామంతో ఎందుకు మాట్లాడతాను? నా పెద్ద వేస్ట్ ఆమె. ఏం మనం కూడా జస్ట్ టైం పాస్ కదా. ఏమో నా మొత్తం వ్యాడు ఉంది ఊళ్ళో. ఆ ఊరి మన గురించి టైం పాస్ రైట్. సెల్ ఎప్పుడు ఏం చేస్తావే? ఆ సిగరెట్ మానే రాదు. నాలుగు రోజులు బతుకుతావా సస్తావా? ఏం రోగం అది? ఊకే రాగుతానే ఉంటావు. నువ్వు కాదే ఈ విషయంలో ఎవరు చెప్పాను మా అంతే కదా. ఎయిట్ అవుతుంది, ఇంకా కాల్ రావట్లేదు. మనం ఏం చేద్దాం?
कॉल इज स्पीकिंग टू समवन एल्स, यू कैन वेट और कॉल अगेन लेटर। आपने जिस व्यक्ति को कॉल किया है। Is speaking to someone else. You can wait or call again later. आपने जिस व्यक्ति को कॉल किया है। Is speaking to someone else. You can wait or call again later. आपने जिस व्यक्ति को कॉल किया है। Is speaking to someone else. You can wait or call again later. आपने जिस व्यक्ति को कॉल किया है। ఏమైంది ఈ వాయిస్ అంతా అలా ఎలానో వస్తుంది? ఏమైంది నైట్ అంతా ఫోన్ బిజీ వస్తుంది? ఓ అదా, నీకు చెప్పా కదా మ్యారేజ్ ఫిక్స్ అయిందని, రాత్రంతా తనతోనే మాట్లాడుతున్నాను. చెప్పు. నిజమే చెప్తున్నా, నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. నువ్వే కదా మ్యారేజ్ అయ్యే వరకు మాట్లాడమని చెప్పావు. ఓ